అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు నటీ బ్రోస్ ఛానల్. డే 3 బ్లాగ్ అనమాట ఇది, నవరాత్రి డే 3. సో డే 1 డే 2 చూడలేదంటే చూసేయండి. సో యాక్చువల్లీ నిన్న చాలా లేట్గా స్టార్ట్ చేసాను అనమాట వీడియో తీయడం, ఎందుకంటే నేను వెళ్ళిందే లేట్ అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇంకా వెళ్ళేసరికి ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఈవినింగ్ ఛాయ్, మళ్ళీ ఏమంటారు పంచామృతంకి అవన్నీ రెడీ చేసుకుంటున్నాం. అండ్ ప్రసాదం వచ్చేసి కట్టె పొంగలి అంటారు కదా, అది చేసినాము. చాలా బాగా అయిందనమాట. సో అమ్మవారు వచ్చేసి చంద్రగంట రూపంలో ఉంటారనమాట. సో మంచి గ్రే కలర్ శారీ కట్టించినారు, గ్రే విత్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగుండే. అండ్ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా మంచిగా అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ అందరూ ఇంకా పూజ అవ్వగానే కొంచెం కూర్చొని ప్రసాదాలు అవన్నీ చేసుకొని ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి డిన్నర్ చేసేస్తారనమాట. లైక్ ఫాస్టింగ్ ఉంటారు కదా చాలామంది. సో అందరూ ఫస్ట్ రుద్రులకు పెట్టిన తర్వాత, అంటే మాల వేసుకుంటారు కదా వాళ్ళకి పెట్టిన తర్వాత అందరు తింటారు. సో ఇంకా అందరు తిన్న తర్వాత మేము కూడా కూర్చొని తిన్నాము. ఇంకా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చాలా రోజుల తర్వాత అవుతుంది కదా, సో అందరం మంచిగా కూర్చొని కొంచెం మాట్లాడుకొని టైం స్పెండ్ చేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడమే అనమాట. అట్లా అయింది. సో డే 1 డే 2 బ్లాగ్స్ చూడలేదంటే చూసేయండి. ఇంకా ఈరోజు వీడియో మాత్రం నేను ఇవాళ బియ్యం పోస్తున్నాను అనమాట లైక్ అమ్మవారికి. సో అవన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కాబట్టి తొందరగా వెళ్తున్నాను అక్కడికి. సో ఇంకా నిన్నేంటంటే అంతా అయిపోయిన తర్వాత రాత్రి 12:00కి అమ్మవారికి దీపాలు ఇస్తారనమాట. చాలా 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 బాగా జరిగింది, గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట అది. సో చూసేయండి మీరు కూడా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు తింటున్నారు, అందరికీ పాపడి చేయడము అవన్నీ అవుతున్నాయి. ఇంకా లాస్ట్కి పెద్దమ్మ అనేమో పూరి తిన్నారనమాట, పూరి అండ్ పప్పుచారు లైక్ ఛాయ్ ఇవన్నీ. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, అందరు తిన్న తర్వాత ఆమె తింటుంది కదా, సో ఏది ఉంటే దాంతో ఆమె కాంప్రమైజ్ అయిపోతారు. సో ఇప్పుడైతే పూరి చేసుకుంటున్నాము. అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంతే అనమాట ఈ వీడియో, చాలా చిన్న వీడియో. అండ్ నేను ప్రామిస్ చేశాను సీరియస్, నవరాత్రి సీరీస్ పెడతానని చెప్పి, అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో అంతే అనమాట. సో ఈరోజు కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. మమ్మీ పీలర్ ఏమైనా ఉందా? సో చెప్పాను కదా నేను రాత్రి 12 అవ్వగానే దీపాలు ఇస్తారని చెప్పేసి. సో ఫస్ట్ ఒక్క దీపంతో, మళ్ళీ 2 దీపాలు, మళ్ళీ 3 దీపాలు, 4, అండ్ లాస్ట్కి ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఫుల్గా అమ్మవారికి దీపాలు ఇస్తారనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా చూసేయండి, అండ్ చూసిన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. సో చూసేయండి.